ధనిక రాష్టమైన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్టంగా మార్చారన్నారు మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాగేష్. చినశంకరంపేటలో ముదిరాజ్ సంఘం సభ్యులను పార్టీలోకి ఆహ్వానించిన ఆయన, తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లోకి విలీనం చేస్తానని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు గుప్పించడం శోచనీయమన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో గులాబీ నాయకులే లబ్ది పొందారని ఆరోపించారు. మెదక్ జిల్లా చినశంకరంపేటలో కాంగ్రెస్ మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేష్. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరికారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గులాబీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న సీఎం కేసీఆర్ పెద్ద అబద్దాల కోరు అని విమర్శించారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని తానే అధికార పీఠాన్ని అధిరోహించాడని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా కమిషన్లు తీసుకున్న అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, నిరుపేదలకు 2 బెడ్రూమ్ ఇండ్ల హామీలు నీటిమూటలైనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన శక్తి యాప్ గురించి వివరించిన నాయకులు నగేష్, అధిష్టానం చేపడుతున్న కార్యక్రమాలు వెంటనే కార్యకర్తలకు చేర్చడమే ఈ యాప్ ఉద్దేశమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శక్తి యాప్లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది కార్యకర్తలు శక్తి యాప్లో చేరినట్లు చెప్పారు. త్వరలోనే తెలంగాణ మొత్తం 1 కోటి మంది కార్యకర్తల సభ్యత్వాలను శక్తి యాప్లో చేర్చే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా మడూర్ గ్రామానికి చెందిన 10 మందిని పార్టీలోకి ఆహ్వానించగా, చినశంకరంపేట సూరారంకు చెందిన ముద్రాజ్ సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, చినశంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పోతరాజరమణ తదితరులు పాల్గొన్నారు.